వారికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దుగ్గుంట సచివాలయ పరిధిలో మూడవ రోజు పొట్లపాలెం, కొత్త కంబాలపల్లి, కోన చెరువు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీంతో ఈరోజు దుగ్గుంట గ్రామ సచివాలయ పరిధిలో ప్రారంభించినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తవుతుంది. అయితే దాదాపుగా ఒక 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తున్నటువంటి పద్ధతిలో అర్హత కలిగినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ ఫలాలు, పథకాలు సమగ్రంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది స్వయంగా పర్యవేక్షించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరం కలిసి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రతి కుటుంబ సభ్యుడితో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై ఆరా తీయడం, వివరాలు తెలుసుకోవడం, అర్హత కలిగి ఉండి ఏదన్నా కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందించేటువంటి లబ్ధి అందకపోతే వాటిని అందించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దానితోపాటు గ్రామాల్లో మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు, ప్రజలు కోరుకునేటువంటి అభివృద్ధి పనులు, అది సాధారణంగా సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ రైళ్లు కావచ్చు, త్రాగునీటి వసతి కావచ్చు, సాగునీటి వసతి కావచ్చు, ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసాం. ఎక్కడన్నా అవసరం ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసాం. సైడ్ డ్రైన్లు ఎక్కడైతే పాపం కోరుకుంటున్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అవుట్లెట్ అవకాశం ఉందో, అంటే ఆ సైడ్ డ్రైన్లో ఉండేటువంటి నీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళిపోవడానికి ఏదైనా పంటకాలంలోకో లేదా ఇతర డ్రైనేజ్ కాలంలో కలవడానికి అవకాశం ఉంటే వాటిని ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా చేసాం. సాగునీటికి సంబంధించి దాదాపుగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ సాగునీటికి సంబంధించి గతంలో సాగునీటి కోసం రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి, ఈరోజు అది ఏమీ లేకుండా రైతులకు సంబంధించి వ్యవసాయాన్ని వదిలిపెట్టి సాగునీటి కోసం ఈరోజు వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేకుండా సాగునీరు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు గ్రామాలకు వచ్చేటువంటి రోడ్లు కానీ, ఈ రోడ్ల నిర్మాణం కానీ, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేవలం మంజూరు చేశామని పత్రాలు ఇచ్చి వెళ్ళిపోతే వాటికి డబ్బు ఇచ్చి, డబ్బులు మంజూరు చేసి అది కాంట్రాక్టర్లకు చెల్లించి ఈ పనులన్నీ కూడా ఏఐబి కింద ఈ గ్రామాలకు సంబంధించి అన్నిటికీ కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం, రోడ్ల అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం, అదేవిధంగా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు ఒక్కసారి గమనిస్తే ప్రధానంగా చంద్రబాబు నాయుడు పదే పదే ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, ఈ ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా అందరికీ పేదలకి పనిచేస్తుంది డబ్బు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, ఖాతాల్లో జమ చేయడం తప్ప పరిపాలన అంటే చేత కాదు అనేటువంటి మాట పదే పదే చెప్పేటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు మరలా మీటింగుల్లో నేను అధికారంలోకి వస్తే ఈ పథకాలు కొనసాగిస్తానని, అంటే చంద్రబాబు నాయుడు చెప్పేది ఒక పక్కేమో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాల్లాగా ప్రజలకి డబ్బులు పంచుతున్నాడు, దానివల్ల ఈరోజు మనం వెనకబడిపోయామని చెప్పి, అంటే దాని అర్థం మేము అధికారంలోకి వస్తే ప్రజలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు వెయ్యమో చెయ్యమో అని చెప్పకనే చెప్తున్నాడు. ఇంకో పక్క జనాలు ఓట్లు లేవని ఈ కార్యక్రమాలను నేను కొనసాగిస్తానని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశాడు, అదేవిధంగా మరలా హామీలు ఇచ్చి మోసం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ ఆపేయడం తప్ప పేదవాడికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి ప్రసక్తే ఉండదు. ఈరోజు మనం అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకునే పెన్షన్లు ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వాళ్ళకి సగాటికి సగం కత్తిరించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి మనిషి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఒకటే మాట, ఈరోజు ఇన్ని పథకాలు అందుకుంటున్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం తప్ప మమ్మీ మోసం చే ఓట్లు వేయించుకొని మోసం చేసేటటువంటి చంద్రబాబుకి నిలవం అనేటువంటి మాట చెప్తున్నాడు. ఈరోజు మనం అనేక సందర్భాలు చూసాం, చంద్రబాబు నాయుడికి ఏది తలచినా సరే భగవంతుడు దానికి సంబంధించి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నది దుర్మార్గంగా దుర్బుద్ధితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈరోజు భగవంతుడు చంద్రబాబు నాయుడు ఏది ప్రారంభించినా, చంద్రబాబు నాయుడు కొడుకు ఏది ప్రారంభించినా వాటికి అపశృతి తప్ప ఎక్కడ కూడా అవి సాఫీగా సజావుగా సాగేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు 2 కార్యక్రమాలు నిర్వహించాడు, నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చాడు 8 మందిని చంపేశాడు తొక్కి స్లాట్లో, మళ్ళీ అక్కడ చీరలు పంపుకున్నాడు 3 చంపేశాడు. ఈరోజు మరలా పాపం ఆ కుటుంబ సభ్యుడే ఎన్టీ రామారావు ఇంకొక మనవడు, అసలైన వారసులోళ్ళు నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి మీరు అందరూ తోడుగా ఉండండి ఈ చేసేటువంటి విన్యాసాలకి పాపం ఈరోజు ఉండిపోటు. కాబట్టి ఏది తలపెట్టినా ఒక అపశృతి దొరకడానికి కారణం అతని వెనుక దుర్మార్గం అనేటువంటి కుట్ర దాగి ఉన్నాయి. కాబట్టి భగవంతుడి టోటల్ గమనించే ఇదిగో ఈ కుట్రదారిలో మీరు ప్రజలను మోసపెట్టాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీకు బుద్ధి చెప్తాననేటువంటిది పదే పదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు అవన్నీ పట్టించుకునేటువంటి పరిస్థితులు, ఏది ఏమైనా సరే నాకు అధికారమే పరమవుతుంది, నేను తిరగలేను కాబట్టి నా కొడుకుని తిప్పుతాను, నా కొడుకు యువగళం గళ్ళ విప్పుతాడు గొంతెత్తి మాట్లాడతాడని చెప్పి రకరకాలు
పాపం టికెట్ రానటువంటి వాళ్ళు, మూడు సార్లు వరుసగా ఓడిపోయినటువంటి వాళ్ళకి టికెట్ లేదని చెప్పాడు కాబట్టి లోకేష్ మూడు సార్లు ఓడిపోయినట్టు మీరు గమనించండి. వాళ్లే ఈరోజు దేవాలయాల్లో పూజలు చేయించడం, వాళ్ళకి సంబంధించి కేకులు కత్తిరించడం, వాటికి సంబంధించి గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ కారణం ఏంటంటే ఏదన్నా చిన్నపిల్లవాడిని ప్రసన్నం చేసుకుంటేమన్నా టికెట్ ఇస్తడం లేకపోతే ఇవ్వడం కాబట్టి అయ్యా నీ పాదయాత్ర అప్పుడు మేము బ్రహ్మాండంగా దేవస్థానాల్లో పూజలు చేసాం. దేవస్థానాల్లో మీరు పూజలు చేస్తే దేవుడు మిమ్మల్ని కరుణిస్తే ఈరోజు ఈ అపశృతులు ఎందుకు దొరుకుతున్నాయి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి సంక్షేమం పేదవాడి పట్ల ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు పేదవాడి పట్ల అండగా నిలవాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, ఇవన్నీ కలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరేష్గా నిలుస్తాయి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా సాంకేతిక పరమైనటువంటి సమస్యతో ఒకటి ఆరు ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయి తప్ప అందించేటువంటి సంక్షేమ ఫలాలు సమగ్రంగా సంపూర్ణంగా అందుతున్నాయనేటువంటిది ఈరోజు మీడియా సాక్షిగా రుజువవుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైనా చిన్నపాటి ట్రైల్ కానీ ఏదన్నా అవసరమైనటువంటి దగ్గర వీధి లైట్లు కానీ వీధి స్తంభాలు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ అన్నీ కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమం అభివృద్ధి జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.